ఆషాఢ మాసంలో గిరిజనులు నిర్వహించే తీజ్ ఉత్సవము రాయకల్ మండలం ఒడ్డలింగాపూర్లో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వారికి సాంప్రదాయం ప్రకారం పగిడి ధరించి వారితో మాట్లాడుతూ తీజ్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వారికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే ఇంకా మున్ముందు కూడా ఇక్కడ చాలా చేయాల్సినవి ఉన్నాయి. వాస్తవానికి మొన్ననే ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడిన మన హెల్త్ సబ్ సెంటర్ గురించి, అప్పుడు పిహెచ్సి గురించి తప్పకుండా చేస్తున్నారు. మీ అందరికి తెలుసు వాళ్ళు ఈ రాష్ట్రంలో అసలైన పరిపాలన మొదలైతే కొన్ని ఎలక్షన్స్ అయ్యాక తప్పకుండా మన లింగాపూర్ గ్రామానికి, అదేవిధంగా ఈ లోక్యనాయక్ ముఖ్యనాయక తండా కూడా గుర్తింపచ్చే విధంగా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి తీజ్ పండుగ సందర్భంగా ఈ తండా వాసులందరికీ గతంలో కూడా నేను రేచిపెళ్లి వివిధ గ్రామాలలో పాల్గొనడం జరిగింది. దీని చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్ద చిన్న ఆడ మగ చిన్న నుంచి అందరూ కూడా కలిసి ఆడుతూ పాడుతూ జరుపుకుంటూ ఉంటారు, ఉయ్యాలను ఊపుతూ ఉంటారు. అదేవిధంగా ఎంతో నిష్ఠతో ఇంతకుముందు ఎంపీపీ గారు సత్యాగారు చెప్పినట్టు 9 రోజులు ఈ గోధుమలు నవధాన్యాలు పెంచి పెళ్లి కాని అమ్మాయిలు ఉప్పు కారం లేకుండా తినడం, ఇవన్నీ తర్వాత 9వ రోజు నాడు సేవలాల్ మహారాజును స్మరించుకుంటూ, సేవలాల్ మహారాజ్ మరి చాలా గొప్ప వ్యక్తి, ఈ బంజారా ఆరాధ్య దైవం. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పగులు వచ్చి బంజారాలుగా, బంజారాలు అంటేనే అక్కడక్కడ సంచార జాతులు తిరుగుతూ స్థిరపడ్డవారు. మరి మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి వారు అప్పుడే అహింస మరి దురలవాట్లకు దూరంగా ఉండాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలని చెప్పి 250 సంవత్సరాల క్రితమే తెలియజేసి అనంతపూర్, మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన అనంతపూర్ జిల్లాలో వారి ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఆ సేవలాల్ మహారాజును స్మరించుకుంటూ ఈ తీజ్ పండుగ జరుపుకుంటున్నారు. మరి తీజ్ పండుగ సందర్భంగా మీరు ముఖ్యంగా ఈ అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా మంచిగా సఫలీకృతం కావాలని నేను వాళ్ళందరూ కూడా ఒక తండ్రిలా లోక్యనాయక్ తండాలో తీజ్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇక్కడి గ్రామ సర్పంచ్ అమ్మ బంగారి లింబాద్రమ్మ గారికి, అదేవిధంగా రాజుగారికి, ఉప సర్పంచ్ గంగాధర్ గారికి, విద్యావంతుడు తమ్ముడు జగన్ గారికి, బీజేపీ నాయకులు గంగాధర్ గారికి, మా వెంట ఉన్న పార్టీ మండల అధ్యక్షులు మిత్రులు తిరుపతి గారికి, అదేవిధంగా ఇక్కడ స్వయంగా కూడా ఒక బంజారా మొట్టమొదటి ఎస్టీ ఎంపీపీగా రాయకల్ మండలి నుంచి ఎన్నుకోబడ్డ సంధ్యారాణి గారికి, ఒడ్డలింగాపూర్ సర్పంచ్ రవి గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, నాయకులకు, ఇక్కడి తండావాసులందరికీ, తండావాసులందరికీ కూడా ప్రత్యేకంగా తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.